Telangana CM KCR convoy lo kotta vahanam cherindi. CM bhadrata kosam kotta bulletproof vahanani adhikarulu teesukochcharu. Vahanam lopali nunche tupakulato kalpulu jaripe erpatu undadam ee vahanam pratyekata. Deenni firefighter vahananga adhikarulu pilustunnaru. యంసన్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, సీఎం కాన్వాయ్లో ఫైర్ ఫైటర్ వాహనంపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్. జ్యోతి, ఏదైతే తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్లో బుల్లెట్ ప్రూఫ్ ఫైర్ ఫైటర్ పేరుతో కొత్త వాహనాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 1 కోటి రూపాయల పైసలకి దీనికి ఖర్చు చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో అధునాతనమైన వ్యవస్థను కూడా నిర్మితమై ఉన్నట్టుగా చెప్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా తో కూడిన నిర్మాణం ఈ వాహనంలో జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే ఇలాంటి వాహనాలను అధికంగా వాడుతున్నారు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ రక్షణలో ఇది తీసుకున్నారు. దీని ప్రధానంగా జిల్లాల్లో, ఏదైతే హైదరాబాద్ సిటీలో మాత్రం దీన్ని వినియోగించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. జిల్లాల్లో వెళ్ళినప్పుడు మాత్రం హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఈ వాహనాన్ని కాన్వాయ్లో ఉంచడానికి చేస్తున్నారు. బీడీఎల్ సంస్థ దీన్ని రూపొందించింది. రాకెట్ లాంచర్ కూడా ఈ వాహనంతో తేల్చే అవకాశం ఉందని చెప్తారు. మొత్తం దీనికి కేవలం 3 డోర్లు మాత్రమే ఉంటాయి. 3 డోర్లలో ముందు వైపు నుంచి డ్రైవర్ ఎక్కడానికి ఒకవైపు డోర్ ఉంటుంది, 2వ డోర్ విఐపి, ఎవరైతే సీఎం అయితే విఐపిని ఎక్కడం కోసం ఒక డోర్ ఉంటుంది, వెనకాల నుంచి 1 డోర్ ఉంటుంది. దీంతో పాటు 6 హోల్స్ ఉంటాయి. ఈ 6 హోల్స్ నుంచి కూడా ఫైరింగ్ చేసేందుకు, లోపల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఫైరింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. పైన కూడా ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పైన నుంచి రాకెట్ లాంచర్లను కూడా మనం ఆపరేట్ చేస్తామని భద్రతా సిబ్బంది చెప్పారు. మొత్తానికైతే ఇది 1 కోటి రూపాయల విలువ ఉన్న ఈ రాకెట్ లాంచర్, ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫైర్ ఫైటర్ ను మనకు బీడీఎల్ సంబంధించిన సంస్థ రూపొందించిన పరిస్థితి. దీంతో మొత్తంగా అయితే జిల్లాల్లో సెక్యూరిటీ, హై సెక్యూరిటీ జోన్ కింద సీఎం భద్రత, సీఎం టూర్లు ఉన్నప్పుడు దీన్ని వినియోగిస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ అయితే ఇప్పుడు 3 నెలల క్రితమే ఇది సీఎం కాన్వాయ్ లో చేరినప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు డీజీపీ ఈ వాహనాన్ని పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ఇది జిల్లాలకు వెళ్ళినప్పుడు వినియోగిస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం రొటీన్ గా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మాత్రమే వాడే అవకాశం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ నాగరాజు.